మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా మంది సినిమాను చూసి తమ అభిప్రాయాలు రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి నెటిజన్స్ దాదాపుగా హై పీక్స్ లోనే వాళ్ళ ఏదైతే అంచనాలు ఉన్నాయో దానికి ఏమాత్రం తగ్గలేదు అనేది ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ని బట్టి అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎదురు చూసిన ఈ మూవీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్లలో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతితో 6 షోస్ కూడా ప్రదర్శిస్తున్నారు. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో హైప్ ఉందో ఈ మూవీకి. ఈ క్రమంలో ఇప్పటికే 2వ ఆట కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే మొదటి సినిమా అయిపోయిన తర్వాత 8 గంటలకి బయటకు వచ్చారు అభిమానులు. ఇప్పుడు 2వ సినిమా కూడా మరి సెకండ్ షో కూడా అంటే 2వసారి ప్రదర్శించబోయే షో కూడా మరి కాసేపట్లో ప్రారంభం అవబోతుంది. రికార్డుల్ని క్రియేట్ చేయబోతుందా ఈ సినిమా అన్నట్టుగా ఒక హైప్ కనబడుతోంది. చాలామంది బయటకు వచ్చిన తర్వాత తమ అభిప్రాయాలు కూడా చెప్తున్నారు. సినిమా గురించి ఒక్కొక్కరు అంటే స్టార్టింగ్ నుంచి ఒక స్పెషల్గా ఉందని, అమితాబ్ ఎంట్రీ కానీ ఎలివేషన్స్ కానీ ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ కానీ సినిమా మొత్తం కూడా పీక్స్కి వెళ్ళింది అంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్ హాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా ఉన్నాయి అనేది ఇక్కడ చాలా స్పెషల్ అటెన్షన్ అండ్ అట్రాక్షన్ కలిగి మూవీకి క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా మా సూపర్ ఉంది డూడ్ అంటూ కూడా అందరూ, సూపర్ ఉంది డూడ్, ఎలా ఉంది సినిమా డూడ్ అంటూ కూడా ప్రభాస్ స్టైల్లో ప్రభాస్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. సో మొత్తంగా ఈ సినిమాలో అటు రామ్ గోపాల్ వర్మతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా ఒక సర్ప్రైజింగ్ ఎంట్రీస్ ఈ సినిమాలో హైలైట్ అంటున్నారు. ఒకవైపు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, అలాగే ఇటు ప్రభాస్, అలాగే మధ్యలో రాజేంద్ర ప్రసాద్ మన హీరోలు, ఇలా మొత్తం హై క్యాస్టింగ్తో పెద్ద తారాగణంతో అసలు ఫెయిల్యూర్ అంటే ఎరుగని డైరెక్టర్తో అశ్విని దత్ తీసిన అతి పెద్ద మూవీగా ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళ టాలీవుడ్ గౌరవాన్ని పెంచేలాగా, టాలీవుడ్ రికార్డుని తిరగా రాసేలాగా సినిమా ఉంది అనేది మాత్రం అభిమానులు చెప్తున్న మాట. రైట్, ఒకసారి మా రిపోర్టర్ కార్తీక్ ఉన్నారు గ్రౌండ్లో సినిమా థియేటర్ దగ్గర. తను కూడా మా మహా మూవీ మ్యాక్స్ నుంచి తను కూడా సినిమా చూడడానికి వెళ్ళారు. అలాగే అభిమానులు కూడా అక్కడ ఉన్నారు. కార్తీక్, ఏంటి అక్కడ మూవీ చూసారా? అభిమానులు ఏమంటున్నారు? అసలు సినిమా ఎలా ఉంది? యా ఇప్పుడే మూవీ చూసామండి. మూవీ వైభవం కలకలలాడుతోంది అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి ఒకసారి ఈ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంతో అండ్ బాగా ఉల్లాసంతో రివ్యూస్ అండ్ రెస్పాన్సెస్ అదరగొడుతున్నారు. సినిమా బాగుంది, ప్రభాస్ గారు బాగున్నారు, అండ్ ఆల్ లీడ్ క్యాస్ట్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పేసి టోటల్ గా ఇక్కడైతే రివ్యూ నడుస్తుంది. అండ్ కొన్ని కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యానని కొంతమంది ఆడియన్స్ మాత్రం చెప్తున్నారు. కానీ అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి ఆ హ్యూమర్ అనేది, లేకపోతే ఆ కంటెంట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చిందని, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే కనిపించిందని చెప్పారు. అండ్ బుజ్జిని, అశ్వత్థామ అనే క్యారెక్టర్ని, మహాభారతం అనే క్యారెక్టర్ని చాలా బాగా వాడారని చెప్పారు. అందులో ఉన్న ఆ స్పెషల్ ఎలిమెంట్స్ కానీ, నాగశ్విన్ గారు తీసుకున్న ఒక స్పెషల్ కాస్ట్ని కానీ, హై బడ్జెట్ అనే ఫిలింని కానీ 100% సాటిస్ఫై చేశారు అండ్ జస్టిఫై చేశారని చెప్తున్నారు. సో ఆల్ ద టైమ్ ఈ సినిమా అయితే ఈ జనరేషన్కి అండ్ ఈ ప్రజెంట్ ఉన్న యూత్కి అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అండ్ మన దగ్గర కూడా చాలామంది ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలామంది పబ్లిక్ ఇక్కడ జమ అయ్యి అందరూ వాళ్ళ వాళ్ళ రెస్పాన్సెస్, వాళ్ళ వాళ్ళ వ్యూస్, వాళ్ళ వాళ్ళ రివ్యూస్ అన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ మనకు ఒక పబ్లిక్ రివ్యూయర్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అని చెప్పేసి. సినిమాలో నాకైతే చాలా బాగుంది అనే ఫీల్ అయితే వచ్చింది. ప్రీవియస్గా పోల్చుకున్నా, మన ప్రభాస్ గారి మూవీస్ ప్రీవియస్గా పోల్చుకున్నా కూడా చాలా హైప్ వచ్చింది నాకు ఈ సినిమాలో. దీనికి కారణం మెయిన్గా నాగశ్విన్ గారు అని చెప్పాలి. ఇందులో ఉన్న విజువల్స్ అయితే వేరే లెవెల్. నేనైతే అసలు వా, ఏం విజువల్స్ రా బాబు, ఎప్పటికీ చూడలేమేమో, ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేయడం అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంకొకటి, ఇక్కడ ఫస్ట్ హాఫ్లో 10 మినిట్స్ అనేది చాలా హైప్ ఇస్తుంది. తర్వాత కొంచెం స్లో అయినా కూడా ఇంటర్వెల్ బ్యాంక్కి
హైట్కి తీసుకు చాలా హైపీకి తీసుకెళ్ళిపోయాడు ఇంటర్వెల్ బ్యాంక్తో. అండ్ లాస్ట్ మెయిన్గా చెప్పుకోవాలి, లాస్ట్ 30 మినిట్స్ ఆకాశానికి ఎత్తేసాడని చెప్పాలి నిజంగా. ఆ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ గూస్ బంప్స్ కానీ వా వేరే లెవెల్ అసలు. కానీ ఇందులో మనకి చాలా చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది అక్కడక్కడ కొన్ని లాజిక్స్ లేవంటున్నారు, మైథాలజీలో లాజిక్స్ అండ్ బాస్, ఇది లాజికల్ మూవీ కాదు మైథాలజీ మూవీ. సో ఓకే, కొన్ని కొన్ని చోట్ల అనిపిస్తుంది ఓ చిన్న పాయింట్ మిస్ అయ్యామే అనే ఫీల్ వచ్చినా కూడా ఓవరాల్గా చాలా బాగుంది. మెయిన్ ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ, ఆయన 10 నిమిషాలు స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళకి, ఆయన ఉన్నంతసేపు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆయన డైలాగ్స్ కావచ్చు అంతా వేరే బాగుంది. బుజ్జి క్యారెక్టర్ అని అమ్మ మెయిన్ చెప్పాలి. వాయిస్ కీర్తి సురేష్ గారు చెప్పడం జరిగింది, పీక్స్ అసలు నాకు కలికి నచ్చిందన్న. ఈవెన్ దేనికి నచ్చిందంటే ఇందులో ఉన్న విజువల్స్, క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు ఏంటంటే సలార్తో కంపేర్ చేసుకోమన్నారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ప్రభాస్ గారి క్యారెక్టర్ లిమిటెడ్ అనమాట, ఒక 100 క్యారెక్టర్లు ఉంటే అందులో ప్రభాస్ గారిది ఒక క్యారెక్టర్. బట్ ఇందులో అంతే ఉన్నా కూడా ప్రభాస్ గారికి ఒక లీడ్ క్యారెక్టర్ చేశారు అనే ఇది ఇంపాక్ట్ ఇచ్చారు, నాకు అది నచ్చింది బేసిక్గా. ప్రభాస్ గారి డైలాగ్స్ అస్సలు అసలు చెప్పలేమన్న, భీమవరం కదా కాదు భీమవరం కొర్రాడు కదన్నా, మరి ఆ మాత్రం వెటకారం లేకపోతే ఎట్లా చింపేశాడు అసలు. నాకైతే నిజం అంటే నేను ఒక ఒక అభిమానిగా చెప్పట్లేదు, నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి అభిమాని అందరికీ తెలుసు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్స్, విజువల్స్ అన్న మెయిన్గా. ఇంకొకటి ఆయన తీసుకెళ్లిన విధానం, ఫస్ట్ ఆఫ్ స్లో అయినా కూడా అనుకున్న ఏంట్రా ఆయనతో ఇలా చేశారు ఏంటి అనే ఫీల్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆకాశానికి ఎత్తేశారు, నేను చాలా హ్యాపీ ప్రౌడ్ ఫీల్. కానీ ఒక చిన్న బాధ మిగిలిపోయింది అన్న, కమలాసన్ గారు ఒక మంచి రోల్ చేశారు అన్నారు, కానీ అసలు కమలాసన్ కారు కాదా అవునా అనే డౌట్లో పెట్టేశారు. అది సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకోవడానికి కోసం అలా చేశారేమో, బట్ అది కూడా ఓకే బెటర్ అనిపించింది, కొంచెం రివీల్ చేసినే బాగుండేదేమో ఫీల్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ. సో చూసుకున్నారు కదా, చూసుకున్నట్టయితే మనకి ఈ రెస్పాన్సెస్ అయితే వినిపిస్తున్నాయి. కమలాసన్ గారు కరెక్ట్గా అంటే ఆయన ఫేస్ లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ లుక్స్ అవన్నీ విక్రమ్లో ఒక డాషింగ్ అండ్ డేరింగ్గా ఉంటాయి అండ్ మాస్గా ఉంటాయి. కానీ ఇందులో కమలాసన్ గారా కాదా అని చెప్పి చాలామంది డౌట్స్ పడుతున్నారు. అంటే ఆయన వాయిస్ ఓవర్ వస్తుంది కానీ ఆయనలాగే ఉన్న ఒక పిక్చరైజేషన్ ఉంది కానీ ఆయన యాక్ట్ చేశారా ఆయన యాక్ట్ చేయలేదా అని చెప్పి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అండ్ ఏదైనా సినిమాలో ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉంది అంటే అది ఓన్లీ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మనల్ని ఎంటర్టైన్ చేసుకుంటూనే వచ్చారు ఆయన. ఆయన ఉన్నంతసేపు సినిమా అంతా చాలా హిల్లరియస్గా ఫన్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ లాఠీ చార్జర్ లేకపోతే పోలీసులు ఇవన్నీ మనం కలక అంటే చాలా మంది పోలీసులు ఇక్కడ జమగుడి ఇక్కడ నుంచున్నారని చెప్పాలి. రివ్యూవర్స్ని రివ్యూస్ చెప్పనివ్వకుండా అంటే క్రౌడ్ మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ. ప్రభాస్ గారి సినిమాకి ఇటువంటి క్రౌడ్ ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాము. ఈ మధ్య ఆరు నెలలకోసారి చూడడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఇందాక కూడా ఒక 10 నిమిషాల క్రితం కూడా లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. సో ప్రభాస్ గారి అభిమానులు అయితే చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. కానీ నార్మల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి కొన్ని డివైడ్ టాక్ అనేది వినిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అండ్ సినిమా చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అందరూ ఓవరాల్ రెస్పాన్స్ ఇస్తున్నారు. బట్ 2-3 పాయింట్స్ ఒక మైనస్ పాయింట్స్ అనేవి మాట్లాడుతున్నారు. సో ఈ సినిమా వర్డిక్ట్ అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒక హిట్ అని చెప్పచ్చు. సో కల్కి మూవీ ఒక మంచి హీరోయిక్ ఫిలిం అండ్ మైథాలజికల్ టైప్లో తీసుకొచ్చిన ఫిలిం. సో ఇలా సో కల్కి అనే ఫిలిం ఇప్పటి వరకు ఉన్న ప్రభాస్ గారి సినిమాల్లో ఆఫ్టర్ బాహుబలి ఏదైనా రెప్లికేట్ చేసింది అని చెప్పేసి తెలిసిన సినిమా కల్కి అని చెప్పొచ్చు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ బుజ్జి చెప్పండి. రైట్ కార్తీక్, ఒక్కసారి అంటే బడ్జెట్ ఆ మూవీకి తీసుకున్న టైము అలాగే దాని మీద వచ్చిన ఒక హైపు వీటన్నింటినీ చూసుకున్న తర్వాత నిజంగా సినిమా తెరకెక్కించిన వాళ్ళలో మాత్రం టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి థియేటర్ దగ్గర ఈరోజు నిన్న యుఎస్ అండ్ యూకే జర్మనీ లాంటి చోట్ల జరిగిన అన్ని చోట్ల ఉన్న హైపు అలాగే మనం హైదరాబాద్లో అండ్ విజయవాడ ఈ ప్లేసెస్లో చూస్తుంటే గనక చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నట్టున్నారు. ఇంతకుముందు ఒక రివ్యూ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు కదా, స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం పీక్స్ ఉందని, సో మధ్యలో డల్ అయిందన్నారు. మీరు చూసారా మూవీ ఎగ్జాక్ట్గా, అంటే ఏ కాన్సెప్ట్ బేస్డ్గా మూవీ డ్రైవ్ అయింది? చూసారండి,
అంటే నాకు నాకు పర్సనల్ గా అనిపించింది సినిమాలో కూడా, అంటే ఆ లాగ్ స్టఫ్ ఏదైతే ఉందో అదైతే చూపించారు, కానీ ఏదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ లేకపోతే స్టార్టింగ్ 10 మినిట్స్ లో ఉన్న ఇంట్రడక్షన్స్ కానీ క్లైమాక్స్ లో వాళ్ళు రివీల్ చేసే ట్విస్ట్ అండ్ సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కానీ అవన్నీ చాలా బాగా తీయడంతో ఈ లాగ్ అవన్నీ మర్చిపోతారని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక రివ్యూవర్ మనతో ఉన్నారు, ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం సినిమా గురించి ఏంటి, కల్కి ఎలా ఉందని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది కల్కి సినిమా, ఎలా ఉంది కల్కి సినిమా? హైటెక్ సినిమా భయ్య, అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది, వాళ్ళు తప్పనిసరి చూడాల్సిన సినిమా. సో అంటే ప్రభాస్ గారి సినిమాలకి నెగిటివిటీ ఎక్కువ కదా, దాని మీద తప్పది తప్పది దీనికి నెగిటివిటీ అనేది తప్పు. ఓకే, సినిమాలో కూడా కమలాసన్ గారు సరిగ్గా లేరు, కమలాసన్ గారు సరిగ్గా చూడలేకపోయాం, కొన్ని ఉన్నాయి, నేను అదే చెప్తున్నా. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన గ్రేట్ డైరెక్టర్ గారు, కానీ ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడు అనేది తెలియదు. ఆర్జీ గారు గ్రేట్ డైరెక్టర్ గారు, బయట సలాం కొడుతున్నాం కానీ సినిమా గురించి చెప్తున్నాం మనం, ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో తెలియదు. కమలాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఏంది అనేది ఇంకా తెలియదు. విజయ్ దేవరకొండను పెట్టారు అర్జున్గా, వేరే వాళ్ళని పెడితే బాగుండు, కనీసం డబ్బింగ్ అయినా వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే, అది కూడా నచ్చలేదు. ప్రభాస్ గారు ఎండింగ్లో నచ్చింది కానీ స్టార్టింగ్లో బాగాలేదు, కానీ అమితాబ్ బచ్చన్ గారికి దండం. థ్యాంక్ యూ అమితాబ్ బచ్చన్ గారికి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు, ఆయనకు మాత్రం దండం పెట్టాలి. థ్యాంక్ యూ అండి. ఇంకొక రివ్యూయర్ ఉన్నారు మన ముందు, సో ఇటు. సో మీకు ఎలా అనిపించింది సినిమా? సినిమా ఐ ఫర్గాట్ మై రూమ్ కి బట్ ఐ వాచ్ ద మూవీ కల్కి. సో కల్కి సినిమా చూడడం జరిగిందండి. నా క్రియేటివిటీ అర్థమైంది. సో సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత వై షుడ్ వి దే ఎంటర్ అమితాబ్ బచ్చన్ ఇన్ టు ద మూవీ అనుకున్నా, బట్ పార్ట్ ఆఫ్ ద మూవీ మూవీ చూసిన తర్వాత నో, అమితాబ్ బచ్చన్ జడ్జ్ ద రోల్. ద సపోర్టింగ్ రోల్ ఎట్లా ఉంది తెలుసా అమితాబ్ బచ్చన్ది? మార్వలస్ భయ. ఇంకో విషయం ఏంటంటే డార్లింగ్ నిజంగా బద్దకస్తుడా కాదా అనేది నాకు డౌట్ వచ్చింది, బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ ఇప్పుడు ఫైట్ చేయాలా ఎందుకులే, సో బద్దకస్తుడు రోల్ మాత్రమే. ఇంకో విషయము, ప్రభాస్ గారు నేను ప్రతి సినిమాలో 3 స్టెప్స్ చేస్తాడు ఆయన, కానీ ఈ సినిమాలో 6-7 స్టెప్స్ చేసేస్తాడు, అది కూడా గమనించడం జరిగింది. అండ్ బ్లండర్ మిస్టేక్ ఏంటి అని అంటే, దుల్కర్ సల్మాన్ ఉంటాడు, దుల్కర్ సల్మాన్ ఒక పిల్లోని పెంచుకుంటున్నప్పుడు పిల్లోడు హైట్ వస్తాడు కానీ దుల్కర్ సల్మాన్ వయసు తగ్గిపోదు, ఇది ఒక బ్లండర్ మిస్టేక్ మూవీలో. అండ్ మీకు ఒక పెద్ద మనిషి వస్తాడు సినిమాలో, పెద్ద మనిషి వచ్చి ఏం చెప్తాడు అని అంటే ఇంకో 10 ఏళ్ళు తొక్కుతా అంటాడు, తెలిసి ఇంకో 1000 కోట్లు 10,000 కోట్లు ఆ సినిమా కోసం అని సినిమా వదిలేసి. ఎనీ క్వశ్చన్స్? అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్ కాస్ట్ ఎక్కువైపోయింది కదా, దాని మీద కరెక్ట్గా హ్యాండిల్ చేస్తారనుకుంటున్నారు? అరే స్టార్ కాస్ట్ ఏం లేదబ్బా, స్టార్ కాస్ట్ ఉన్నది ఒకరే, దేర్ ఇస్ ఓన్లీ ప్రభాస్ స్టార్ కాస్ట్, మిగతా వాళ్ళంతా ఆర్టిస్ట్. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరన్నా వాడారు అని అంటే నాగ అశ్విన్ మాత్రమే, ఇంకా మిగతా వాళ్ళంతా హీరో నుంచి రిటైర్డ్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్లే, దేర్ ఇస్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్. మనం వాళ్ళని స్టార్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు కదా, అది కెమియో రోల్స్ అంటారు కదా దాన్ని, అది కెమియో రోల్స్ కానీ వాళ్ళు కాదు. నాకు విషయం అర్థం కాలే, వాళ్ళు కూడా డైరెక్ట్ యాక్టింగ్ చేసుకుంటా వస్తే నాలంటూ ఎప్పుడు యాక్టర్ కావాలా, వాళ్ళు కూడా యాక్టింగ్ వచ్చి పర్సనల్ క్వశ్చన్. కానీ సినిమా గురించి ఏమైనా చెప్పండి, మాట సినిమా గురించే చెప్తున్నాను, సినిమా గురించే. వాళ్ళు కూడా యాక్టింగ్ చేసుకుంటా పోతే ఇంకా మేము ఎవరిని జడ్జ్ చేయాలని అంటున్నాను అనమాట, అర్థమైందా? సో మీరు అన్నట్టు రాజమౌళి అన్నారు కదా, ఒక కార్ తీసుకొని వస్తాడు ఆయన, ఒక 10 ఏళ్ళు తొక్కుతా అంటాడు, అదే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆర్జీవీ గారు గుడ్డు తీసుకొని వస్తారు, ఇప్పుడే లేటెస్ట్గా తిరిగిన సరుగు అని చెప్పేసి, దాని తర్వాత ఇంకోటి డౌన్ టౌన్ అనేటువంటి దాంట్లో ఉంటుంది, సేమ్ పెట్టారు కొన్ని బా పైన ప్రపంచం, కొత్త ప్రపంచం సృష్టించినప్పుడు అందులో సముద్రం ఉండాలి కానీ సముద్రం ఉండదు, ఇట్స్ సెకండ్ బ్యాక్ డ్రాప్ ఇది. సో ఎనీ క్వశ్చన్? అంతే, అంటే ఫైనల్గా కల్కి గురించి ఏం చెప్తారు? సో కల్కి అనేటువంటిది ప్రాజెక్ట్ చేయండి, నాకు తెలిసి సినిమా ఈజ్ ఎక్స్పీరియన్స్, నూతన మహాభారతం అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే లాస్ట్లో అర్జున్ రెడ్డియా లేకుంటే అజయ్ దేవరకొండనా లేకుంటే అర్జునుడా అనేటువంటిది మీరు దయచేసి క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు ఫైండ్ అవుట్ చేయాలి. కానీ భయ నాకు తెలిసి దీని తర్వాత వచ్చే సినిమా రాజమౌళి గారిది లాస్ట్ అండ్ ఫైనల్ సినిమా మహాభారతమే అనుకుంటా, ఎక్స్పెక్టేషన్స్ అది చేస్తున్నా. ఎందుకు అని అంటే ఆ మహాభారతాన్ని ఇద్దరు డైరెక్ట్ చేస్తారు అనుకుంటున్నా, ఒకటి నాగాశ్విన్, రెండోది వీళ్ళిద్దరు. సో ఇది రెస్పాన్స్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ రెస్పాన్స్ అయితే అండ్ ఈ రివ్యూస్ అయితే ఉన్నాయి, స్టేబుల్గానే ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని దగ్గర మనకి నెగటివ్ అనేది లేకపోతే
కొన్ని కొన్ని అర్థం కానివి విషయాలన్నీ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రివ్యూవర్ కానీ లేకపోతే ప్రతి ఒక్క పబ్లిక్ ఆడియన్ కానీ. సో ఈ విషయాలైతే కల్కి గురించి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారనమాట. సో ఓవరాల్గా సినిమా గురించి వర్డిక్ట్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ కంప్లీట్లీ హిట్ అని చెప్పచ్చు, కానీ ఎక్కడో చిన్న ల్యాగ్ వల్ల లేకపోతే ఎక్కడో చిన్న చిన్న మైనర్ పాయింట్స్ వల్ల ఎక్కడో చిన్న ఆ టైప్ ఆఫ్ థింగ్స్ వల్ల ఎక్కడో ల్యాగ్ అయిందని చెప్పి చాలామంది అంటున్నారు, కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని చెప్పి అందరూ అంటే చాలామంది ప్రభాస్ గారి కోసం సినిమా చూడాలి, ప్రభాస్ గారి యాక్షన్ కోసం సినిమా చూడాలి. ఎప్పుడో రాజాసాబ్ కాదు, ఇప్పుడు ఆయన కల్కితోనే ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ ఆ బ్యాక్ టు కామెడీ కామెడీ టైమింగ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు రాజాసాబ్ అంటే ఇంకా రాజాసాబ్ ఇంకా ఇంకే లెవెల్లో ఉంటుందో, ఇంకే ఇంట్రెస్ట్తో ఉంటుందో, ఇంకెలా ఉంటుందో అని చెప్పి చాలామందికి ఆ కుతూహలం. అండ్ ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని, విజయ్ దేవరకొండని, అంటే ఇంతమంది స్టార్ క్యాస్ట్ని ఎలా అంబిట్ చేస్తారనుకున్నాము. సో పర్ఫెక్ట్లీ ఆ స్టోరీ నేరేషన్ కూడా, అంటే మహాభారతం ఇట్లా కూడా నేరేట్ చేస్తూ ఇలా కూడా చూపించవచ్చు అనేది బాగా చూపించారు. అండ్ వాట్ ద డార్లింగ్ గురించి మీకు తెలిసిందే కదా, ఎవరికి అట్లా కల్పిస్తుంది అట్లాంటిది ఒక మూవీ కోసం ఒక హ్యూజ్లో బుజ్జి అనే ఒక వెహికల్ని డిజైన్ చేయడం ఇట్ నాట్ సింపుల్ టాస్క్. సో అట్లాంటి ఇట్ వాస్ లైక్ యూనో హ్యూజ్ ఉంది మూవీ, ఇట్ వాస్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. కొన్ని కొన్ని ఇప్పుడు యూనిట్స్ కావాలి, యూనిట్స్ కోసం చేసేది, అండ్ బుజ్జికి ఉన్న కన్వర్సేషన్ కావచ్చు, అండ్ బ్రహ్మాండంగా అది ఎక్స్పెక్ట్ చేయాలి అసలుకి. సో ఓనర్ కానీ దాని నుంచి కొన్ని కన్వర్సేషన్స్ అన్ని కూడా చాలా హిలారియస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా డివియేషన్ కాలేదు స్టోరీ నుంచి. సో ఇట్ వాస్ లైక్ ఇన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ లాగా. అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తే మ్యాడ్ మ్యాక్స్ కావచ్చు అండ్ డ్యూన్, సో ఆ రిజెంబ్లెన్స్ కనిపించినప్పటికీ ఇట్ వాస్ లైక్ యూనో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఓకే 6,000 ఇయర్స్ తర్వాత ఆలోచించారు, అంటే ఇంతకుముందు మనం చాలా మూవీస్ చూసాం కరోనా అని ముందే ఊహించి కరోనా వస్తే ఎలా ఉంటుందని చాలా మూవీస్ వచ్చినాయి. తర్వాత మనం మన పాండమిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే, సో 6,000 అంటే ఎప్పటికైనా నీరు ఫుడ్డే, నీటి కోసం యుద్ధాలు దొరుకుతాయి కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సో ఇప్పుడు మన ముందు ఒక ప్రభాస్ గెటప్ వేసుకుని మన ముందుకు వచ్చారు, ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ప్రభాస్ గెటప్ వేసుకొచ్చారు. అండ్ అశ్వత్థామ స్టిక్ గా లేదనిపిస్తుంది అది. సో దొరికింది నాకు ఆ సినిమాలో, సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం. ఇప్పుడే చూసాను కల్కి, వెంటనే నాకు అనిపించింది మొక్కాలి నాగార్జున గారి కాళ్ళకి, సూపర్ ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారి హైటు ఈ సినిమాలో వాళ్ళిద్దరు బయట హైలైట్. ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, రొమాన్స్ సీన్ లేవు కాబట్టి ఈరోజు కల్లోకి రాదు నైట్. అలాగే అఖిలానంద్ ఎవరి కొడుకు, పవన్ కళ్యాణ్ గారి సన్ను, యాక్టింగ్ ఎలా తీశాడు కమలా సన్ను, సూపర్ సూపర్ సూపర్. విజువల్స్ అదిరిపోయి హాలీవుడ్కి ఎంట్రీకి ఎడిట్ చేసినట్టే, ఇంకా సూపర్ చాలా బాగుందన్న. మ్యూజిక్ మనకి పాటలు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కూల్లో మాత్రం అదరగొట్టేశాడు. నెగిటివ్ వాళ్ళు ఇప్పుడు అందరూ అన్న నెగిటివ్ టాక్ వస్తానే ఉంటుంది అన్న, అవి మనం పట్టించుకోకర్లే. ఆది పరిస్థితితో ఆగిపోయాడు అన్నారు సల్లార్తో, వాళ్ళందరినీ సైలెంట్ చేశాడు కదా, కల్కితో కాల్తో కొట్టాడు. ఇది చూడండి మీకు మామూలుగా కాదు, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది. సినిమా సూపర్గా ఉంది, చాలా బాగుంది, కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి, ఇంటర్వల్ బ్యాంగు అలాగే క్లైమాక్స్ సూపర్. డైరెక్టర్లు కూడా యాక్ట్ చేశారు కదా, రాజమౌళి గారు అలాగే ఆర్జీవి గారు, వాళ్ళు ఎలా అనిపించే క్యామియోస్ బాగున్నాయి. ఎందుకంటే చిన్న బిట్ అన్నమాట, జస్ట్ సపోర్టింగ్ గా ఉంది, జస్ట్ కామెడీగా. అంటే ఆర్జీవి గారిని మనం ఎప్పుడు చూడలేదు. ఆర్జీవి గారిని చూడలేదు, ఒక గుడ్ కోసం ఉంటుంది సీన్, చాలా బాగుంది. అలాగే రాజమౌళి గారితో కూడా ఉంది, ఈసారి 10 సంవత్సరాలు నిన్ను ఆపుతానని చెప్పి చాలా బాగుంది. అంటే సిచ్యువేషనల్ కామెడీ బాగా తీసుకెళ్లారు, అది హిందీ వాళ్ళకి వాళ్ళకి ఎక్కుద్దా లేదనేది కొంచెం ఆ సీన్స్ అనమాట. తెలియదు కదా ఎన్ని సంవత్సరాలు చేశాడు లేదు. అంటే రాజమౌళి గారు కూడా ఆయన సినిమాల్లో తప్ప బయట ఎక్కడ సినిమాల్లో చేయలేదు, ఎందుకంటే ప్రభాస్ గారి కోసం చేయడం జరిగింది. ఆర్జీవి గారు మనం ఎప్పుడు చూడలేదు కానీ ఆయన కూడా చేశాడు. అలాగే చిన్న డైరెక్టర్ అయిన అనుదీప్ గారిని అన్ని కోట్ల సినిమాల్లో ఒక సాంగ్లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు.
డేర్ చేశాడు, ఆ డేర్ ని డేరింగ్ డాష్ గా నిరూపించింది ఈ సినిమా. అయితే మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. క్లైమాక్స్ అంటే మనం అవెంజర్స్ అవన్నీ చూసాం కదా, అవెంజర్స్ అవన్నీ చూసినప్పుడు ఫైట్ ఫస్ట్ ఫైట్స్ మన గన్న చూపించారు, అది ఇంకా రాలేదేంటి, ఇది చూపించారు ఇంకా రాలేదేంటి, అవన్నీ అనుకున్నాం. కానీ క్లైమాక్స్ లో మొత్తం ఆగట్టుకున్నాడు అనమాట అదిరిపి. నాకు చాలా బాగా నచ్చింది, 3D లో చూసా. స్వప్నదత్ గారు, అశ్విని దత్ గారు కష్టం ఫలించింది అంటారా? 5 సంవత్సరాల కష్టం అన్న, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం తీసారో కూడా గుర్తురాదు. ఆ గుర్తురాంది ఈ రోజు ఈ సినిమా విజయం వాళ్ళకైతే మాత్రం నిజంగా అవన్నీ గుర్తు తెచ్చేలాగా చేస్తుంది. సినిమా చాలా బాగుంది, అక్కలకి అమ్మలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అందరికీ చూడండి, చూడమని చెప్పండి ఈ సినిమా కలికి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. సో ఇది ప్రజెంట్ ఉన్న మన పబ్లిక్ రెస్పాన్స్ అండ్ రివ్యూయర్స్ రెస్పాన్స్ అండ్ ఇందులో కొన్ని అంటే డివైడ్ టాక్ మాట్లాడింది జరిగింది అండ్ ఓవర్గా ఫ్యానిజం చేసినట్టు జరిగింది అండ్ చాలా బాగా మాట్లాడడం జరిగింది. సో ఇన్ని విషయాలు అందరూ చెప్పుకుంటూ వచ్చారు. ఫైనల్గా వాళ్ళందరూ వెళ్ళింది ఓన్లీ మా డార్లింగ్ ప్రభాస్ గారి కోసం. అండ్ కల్కి అనే సినిమాని విట్నెస్ చేసాము, సలార్ తర్వాత మళ్ళీ ప్రభాస్ గారి దగ్గర నుంచి ఒక బిగ్గెస్ట్ అవుట్పుట్ మేము ఎక్స్పీరియన్స్ చేసాము. సో చెప్పేసి ఈ టైప్ ఆఫ్లో రివ్యూస్ అండ్ రెస్పాన్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో నెగిటివిటీ అంతా పక్కన పెట్టేసి ఈ వారం కల్కిని ఫ్యామిలీ, ఆడియన్స్, యూత్, చిన్నపిల్లలు అందరూ కలిపి ఎంటర్టైనింగ్గా హ్యాపీగా ఒక హీరోయిక్ ఫిలిం, ఒక సూపర్ హీరోయిక్ ఫిలిం చూస్తున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మ్యాగ్నమ్ ఓపస్ ఆ టైప్లో సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిన మా నాగశ్వన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ, సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆదరించాలి అండ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బతికితేనే చిన్న సినిమాలు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ కూడా అంటున్నారు. సో రైట్ కార్తీక్, మళ్ళీ మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటాం. సో మొత్తంగా